अंदर की नमस्कार अंडी इन मन लोकेशन मणिकोंडा वेरी क्लोज टू गोल्डन टेंपल अलागे मन की गोल्डन टेंपल दगरते सूपर मार्केट्स उन्यो अवी मन लोकेशन 100 मीटर्स दूर में उ मन की मणिकोंडा गोल्डन टेंपल मेन रोड उ मेन रोड की चाला दगर उ फ्लाट ओके ఇక్కడ హెరిటేజ్ కావచ్చు విజేత సూపర్ మార్కెట్ కావచ్చు బ్యాంక్ ఐసిసి బ్యాంక్ కావచ్చు యాక్సిస్ బ్యాంక్ కావచ్చు ఇవన్నీ కూడా మన ఉన్న లొకేషన్ నుంచి 100 మీటర్స్ దూరంలో ఉంటుంది గోల్డెన్ టెంపుల్ కూడా ఒక 100 మీటర్ దూరంలోనే ఉంటుంది అంటే వెరీ ప్రైమ్ లొకేషన్ అండి మనకి ఇక్కడ వచ్చేసి 2 బిహెచ్కే ఫ్లాట్ అనేది ఒక సేల్ కు వచ్చింది ఫ్లాట్ వచ్చేసి 2 బిహెచ్కే ఓకే ప్రస్తుతం మనం టెర్రస్ మీద ఉన్నాము 2 బిహెచ్కే ఫ్లాట్ రీసేల్ అండి ఓకే అది గమనించండి రీసేల్ ఫ్లాట్ 2 బిహెచ్కే ఫ్లాట్ సో ప్రస్తుతం అది మనం షూట్ చేయడానికి వచ్చాము సో మనకి ఇప్పుడు ఈ ఫ్లాట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకే స్కిప్ చేసి మళ్ళీ ఎస్ఎఫ్టీ వైస్ అలాంటివి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అలా కాకుండా వీడియో చూడండి కంటిన్యూగా అండ్ ఒకవేళ మీకు వీడియోలో ఏమైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో చూడండి ఓకే ఇదంతా కూడా టెర్రస్ పైన ఉన్నాము ओके ఇప్పుడు మీకు ఈ ఫ్లాట్ కి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు వీడియోలోనే చెప్తాను సో వీడియోలో కంటిన్యూ అవ్వండి ఓకే ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ఓకే ఇది వచ్చేసి లిఫ్ట్ లిఫ్ట్ నుంచి మనకి ఇది స్టెయిర్ కేస్ చూసుకుంటే ఓకే ఇది వచ్చేసి ఫ్లాట్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి ఇంకొక ఫ్లాట్ మనకి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి అట్ సైడ్ వాళ్ళది అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకు మనకి ఇది వచ్చేసి ఫ్లాట్ 2 బిహెచ్కే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఓకే ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా ओके सिटिंग एरियालो इक्कड़ मनकु विंडो इच्चारु इदि मेन एंट्रेंस इप्पुडु मीरु चूस्तुन्नदि मेन एंट्रेंस इदंता सिटिंग एरिया मनकि इदि वुड वर्क चेसि उंदि पैन फॉल सीलिंग एदैते उंदो अदि मनं चेयिंचुकोवाल्सि वस्तुंदि कानी वुड वर्क अनेदि मात्रं चेसि उंदि ओके इदंता कूडा सिटिंग एरिया इक्कड़ वच्चेसि टीवी अंड म्यूजि संबंधी ओके इकड़ा विंडो इच्छा मन हाला रूम विंडोस अंदर की नमस्कार अंडी मैं इप्दाक आरआर प्रापर्टी चैनल ओनली वीडियो प्रापर्टी अने सेल्सा मैं चाल मंदिर फोन वालू వేరే ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికి లోన్ విషయానికి వచ్చేసరికి మమ్మల్ని మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మీ తరపున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి బాగా చేపిస్తారని మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్ బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు ఓకే ఇది వచ్చేసి 2 బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ ओके 2 बीहेके रीसेल फ्लाट अंडी गमन 1170 एसएफटी एसएफटी वे 1170 एसएफटी ओके अवेलेबिलिटी वे फोर्थ फ्लोर मन के अवेलेबिलिटी वे फोर्थ फ्लोर ओके इकडे मन मेन एंट्रेंस ईस्ट फेसिंग फ्लाट फोर्थ फ्लोर 1170 एसएफटी फ्लाट मन को रीसेल एज ऑफ प्रॉपर्टी वे 10 इयर्स ओल्ड 10 ఇయర్స్ ఓల్డ్ 10 ఇయర్స్ ఓల్డ్ అయినా ఎంత నీడికి పెట్టారు అనేది మీరు వీడియోలో చూడొచ్చు ఓకే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయి ఉంది మీరు ఎక్కడ కూడా వుడ్ వర్క్ చేపించాల్సిన అవసరం లేదు మీకు కావాల్సి వస్తే మీరు ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేపించుకోవాలి తప్ప వుడ్ వర్క్ అయితే అవసరం లేదు ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఓకే లొకేషన్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్ అండి అది మాత్రం గుర్తు పెట్టుకోండి లొకేషన్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్ మనకి ఇక్కడ ఫ్లాట్ కూడా చాలా రేర్ గా దొరుకుతుంది ఎందుకంటే మణికొండ గోల్డెన్ టెంపుల్ మెయిన్ రోడ్ కు ఉంటుంది ఇది దగ్గరలో మెయిన్ రోడ్ కి చాలా అంటే ఒక 100 మీటర్ దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ ఓకే మెయిన్ రోడ్ నుంచి మాక్సిమం 100 మీటర్ ఉంటుంది ఎక్కువ ఉండదు కాబట్టిగా ఇది వచ్చేసి మనకు
కామన్ బాత్రూమ్ ఇది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఓకే అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లలో ఆల్ కబోర్డ్స్ వర్క్ ఏదైతే వుడ్ వర్క్ సంబంధించిందో అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి ఇట్ సైడ్ సెల్ఫ్ కబోర్డ్స్ పైన కబోర్డ్స్ కబోర్డ్ వర్క్ అయితే అంతా కూడా కంప్లీట్ అయి ఉంది ఓకే కబోర్డ్ అయితే అంతా కూడా కంప్లీట్ అయింది ఈ బెడ్రూమ్కి ఇక్కడ ఒక విండో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకు కబోర్డ్స్ ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా పెట్టారండి 10 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ ఫ్లాట్ అనేది చాలా నీట్గా పెట్టారు ఓకే అండ్ మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ ఒక బాల్కనీ ఉందండి అది కూడా చూద్దాం ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి ఇక్కడ బాల్కనీ అండి ఓకే ఇట్ సైడ్ గ్రిల్స్ వేసి ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ కూడా గ్రిల్స్ ఫిట్ చేసి ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అండి ఓకే మనకి ఇది 1170 SFT SFT వచ్చేసి 1170 SFT ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఓకే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఈస్ట్ ఫేస్ 1170 SFT ఓకే ఇది వచ్చేసి మనకు కిచెన్ కిచెన్లో కూడా ఆల్ వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయి ఉంది ఓకే ఇది వచ్చేసి మనకు కిచెన్ ఇందులో కూడా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ చేసి ఉంది చూడొచ్చు అన్ని కబోర్డ్స్ అన్నీ కూడా ఇందులో ఏదైతే వుడ్ వర్క్ ఉందో అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి ఓకే ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంది ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఓకే ఇది వచ్చేసి వాష్ ఏరియా ఓకే మనకు కావాల్సిన ప్రతి పూర్తి వివరాలు వీడియోలోనే ఉంది కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం వీడియో షూట్ చేసేదే మీకోసం కాబట్టి ఎందుకంటే పూర్తి వివరాలు మీకు తెలియాలనే వీడియో అనేది మనము షూట్ చేస్తున్నాము ఈ ఈ కబోర్డ్స్లలో ఇక్కడ వచ్చేసి పూజాక్ అనేది పెట్టారండి చూడొచ్చు ఇక్కడ చిన్నది ఒకటి మాత్రం పూజాక్ అనేది వాళ్ళు పెట్టుకున్నారు ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఎవరైతే మనకు ఆల్రెడీ కస్టమర్స్ సెకండ్ సేల్ అయినా పర్వాలేదు మణికొండలో మనకు బిలో 50 లాక్స్ అలాగా ప్లాన్ చేసుకున్నారో వాళ్ళకి ఇది చాలా బెటర్గా ఉంటుందండి ఎందుకంటే బెస్ట్ ప్రైజ్ అండ్ ప్రైమ్ లొకేషన్ అవి రెండు గమనించండి బెస్ట్ ప్రైజ్ ప్రైమ్ లొకేషను ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి 10 ఇయర్స్ ఓకే మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఆల్ వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయి ఉన్నాయి కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి ఓకే పైగా SFT కూడా పెద్దగా ఉంది 1170 SFT అంటే దాదాపుగా మనకు 1313 చేంజ్లోనే మనకు 3 BHK అనేది వస్తుంది మనకు 2 BHK 1170 SFT అంటే చాలా బెటర్ స్పేసెస్గా ఉంటుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మన మాస్టర్ బెడ్రూమ్కి అండి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఓకే ఇప్పుడు మనకి ఎవరైతే కస్టమర్స్ సెకండ్ సేల్ అయినా మనకు కావాలి కాకపోతే బడ్జెట్ కొంచెం 50 లాక్స్ అలాగా అని అన్నారో వాళ్ళకి ఇది చాలా బెటర్గా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ విజేత సూపర్ మార్కెట్ కావచ్చు హెరిటేజ్ సూపర్ మార్కెట్ కావచ్చు రిలయన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ లొకేషన్ నుంచి ఒక 100 మీటర్ దూరంలో ఉన్నాయి ఇంకా మీకు ప్రైమ్గా మీకు ల్యాండ్ మార్క్ చెప్పాలనుకుంటే గోల్డెన్ టెంపుల్ అండి మణికొండలో గోల్డెన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ సో గోల్డెన్ టెంపుల్ ఇది వచ్చేసి మనకు మణికొండలో ప్రైమ్ లొకేషన్ ఏదైతే మా గోల్డెన్ టెంపుల్ ఉందో అక్కడ నుంచి ఒక 100 మీటర్ దూరంలో ఉంటుంది మనకి ఇది ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి 10 ఇయర్స్ ఓల్డ్ SFT వచ్చేసి 1170 SFT ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ మనకు 4th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది 4th ఫ్లోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంది లోన్కి కూడా వెళ్ళొచ్చు ఆల్రెడీ కింద యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అనేది లోన్ తీసుకున్నారు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది కింద ఎవరైతే 3rd ఫ్లోర్ వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్ అనేది తీసుకున్నారు ఓకే మనకు ఇది లొకేషన్ అయితే మీకు అర్థమైంది SFT కూడా 1170 ఎవరైతే మనకు కస్టమర్స్ చాలామంది ఎవరైతే మనకు సెకండ్ సేల్ అయినా కానీ మనకు ఒక బిలో 50 లాక్స్ అని అనుకున్నారో వాళ్ళకి ఇది బెస్ట్గా ఉంటుందండి అది మాత్రం ఒకటి గమనించండి ఎందుకంటే మీరు ఫాల్ సీలింగ్ తప్ప ఇంకే వర్క్ కూడా చేపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వుడ్ వర్క్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది ఇంకేమైనా మీకు మీకు నచ్చిన కలర్ కావచ్చు లేదా మీకు నచ్చిన టైల్స్ కావచ్చు అలాంటివి ఏమైనా మార్చుకోవడం తప్ప మీకు వుడ్ వర్క్ అయితే పని లేదు కంప్లీట్ అయి ఉంది ఇన్సైడ్ కూడా వుడ్ వర్కేనండి లోపల ఇప్పుడు కొన్ని ప్లేసులలో ఎట్లా అంటే
మనకు సెల్ఫ్లెస్ వేస్తారు, సెల్ఫ్లో బయట నుంచి వుడ్ వర్క్ పెడతారు. అలా కాదు, ఇది లోపల నుంచి కూడా వుడ్ వర్కే ఉంది చూడండి. ఓకే, కొన్ని వాటిలో సెల్ఫ్లు ఉన్నాయి, కొన్ని వాటిలో ఏమో టోటల్గా వుడ్ వర్క్ ఉందండి. ఓకే చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి మణికొండ, వెరీ క్లోజ్ టు గోల్డెన్ టెంపుల్. మనకు కావాల్సిన ఇక్కడ గ్రాసరీకి సంబంధించిన ఏవైతే సూపర్ మార్కెట్ అన్నీ కూడా చాలా క్లోజ్ ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి ప్రైమ్ లొకేషను. మనకి ఇది మీరు ఏ బ్యాంక్ అయినా లోన్ వెళ్ళొచ్చు. యాక్సిస్ బ్యాంకు అయితే మనకు ఆల్రెడీ ఈ ఫ్లాట్ కింద వాళ్ళకి ఆల్రెడీ అప్రూవ్ అనేది అయింది. మీకు ఒకవేళ బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది మనం డైరెక్ట్ అప్రోచ్ అయ్యి అనేది మీకు చేపిచేస్తాం బ్యాంక్ లోన్ కూడా. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ మీ తరఫున చూడండి సార్, ఎందుకంటే మాకు కూడా కొంత డాక్యుమెంట్స్ వైజ్ కావచ్చు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందంటే అది కూడా మనమే చెప్పి అంటే డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళతో మీకు అప్రోచ్ చేపిస్తాం. సో మళ్ళీ ఫ్లాట్ విషయానికి వస్తే మనకి ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది, ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి 10 ఇయర్స్ ఓల్డ్. 10 ఇయర్స్ ఓల్డ్ అయినా ఎంత నీట్గా అనేది వాళ్ళు పెట్టారో మీరు చూస్తున్నారు వీడియోలో. ప్రైస్ మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ అండి. ప్రైస్ మొత్తం ఓనర్తో అనేది ఫైనల్గా మాట్లాడిన తర్వాత ఫైనల్ ప్రైస్ వచ్చేసి 41 లాక్ అండి, 41 లాక్స్. ఓకే, ప్రైస్ అనేది ఫైనల్లీ 41 లాక్స్. సో అది మాత్రం గమనించండి. సో ఇప్పుడు ఎవరైతే మనకు సెకండ్ సేల్ అయినా మనకు బిలో 50 లాక్స్ అనుకున్నారో వాళ్ళకి చాలా బెస్ట్గా ఉంటుందండి. 41 లాక్లో మనకు మణికొండలో ఫ్లాట్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనుకోవాలి. సో మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఓకే, ఒక కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ అనేది మనకి ఎమ్యూనిటీస్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్ కలిపి అన్నమాట, ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని మీకు ఈ వుడ్ వర్క్ అన్నీ కలుపుకొని ఇప్పుడు ఎట్లయితే మీరు చూస్తున్నారో అట్లనే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రైస్ వచ్చేసి 41 లాక్స్ అండి. వెరీ ప్రైమ్ లొకేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ మీరు అర్థం చేసుకోండి, వెరీ ప్రైమ్ లొకేషన్ కాబట్టి 41 లాక్స్ అనేది చాలా బెస్ట్ ప్రైస్ అండి. ఓకే, ఎవరైతే మనకు సెకండ్ సేల్ అయినా మనకు కావాలనుకున్నారో వాళ్ళకి ఇది బెస్ట్గా ఉంటుంది. ఓకే, వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ.